ఆమ్లెట్ మొత్తం చదువుతాను, నువ్వు మొత్తం వీడియో తీసుకో. పల్నాడు జిల్లా గురజాల మండలం జంగమహేశపురం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా 47వ వార్షిక ఎడ్ల బండలావుడు బల ప్రదర్శన కార్యక్రమాలు గౌరవనీయులు శ్రీ యనమల మురళీధర రెడ్డి గారు, రాష్ట్ర అదనపు కార్యదర్శి గారు, శ్రీ పోలు వీరారెడ్డి గారు గురజాల మున్సిపల్ చైర్మన్, శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు గురజాల, శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు, శ్రీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల శాసనసభ్యులు, ప్రభుత్వ పెద్దలెక్క 23/2/2023 తేదీ బండలావుడు బల ప్రదర్శన కార్యక్రమాలు పూజా కార్యక్రమం నిర్వహించి 24/2/2023 తేదీ నుండి పల్టచ్ విభాగానికి, జతపల్ల విభాగానికి, 4 పల్ల విభాగానికి, 6 పల్ల విభాగానికి, న్యూ కేటగిరి విభాగానికి, సీనియర్స్ విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. 24వ తేదీ పల్టచ్ విభాగానికి, 25వ తేదీ జతపల్ల విభాగానికి, 26వ తేదీ 4 పల్ల విభాగానికి, 27వ తేదీ 6 పల్ల విభాగానికి, 28వ తేదీ న్యూ కేటగిరి విభాగానికి, 1/3/2023 సీనియర్స్ విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలో మొత్తం 10 బహుమతులు బహుకరించడం జరుగుతుంది. ఈ 10 బహుమతులతో పాటు మన ఈ ప్రదర్శనలో ఈ విభాగాల్లో పాల్గొని మొదటి బహుమతి సాధించినటువంటి జతకు వెండి ప్రతిమ, శ్రీ లక్ష్మీ అమ్మవారి ప్రతిమను బహుకరిస్తున్నారు. ముచ్చుమర్రి నాగిరెడ్డి గారు, వారి యొక్క ధర్మపత్ని రాధా కళ్యాణి గారు, జంగమేశ్వరం వారు బహుకరిస్తున్నారు. పల్టచ్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి మొదటి బహుమతి సాధించినటువంటి జతకు ఒకసారి 33,500 గ్రాములు వెండి ప్రతిమ విగ్రహం, అదేవిధంగా జతపల్ల విభాగానికి 43,500 గ్రాముల ప్రతిమ, 4 పల్ల విభాగానికి 51 గ్రాముల ప్రతిమ, వెండి ప్రతిమ, అదేవిధంగా 6 పల్ల విభాగానికి 64 గ్రాముల వెండి ప్రతిమ, అదేవిధంగా న్యూ కేటగిరి విభాగానికి 68 గ్రాముల ప్రతిమ విగ్రహం, సీనియర్స్ విభాగానికి 109 గ్రాముల ప్రతిమ వెండి విగ్రహాలు బహుకరిస్తున్నారు. ఈ బహుమతులతో 10 బహుమతులతో పాటు ఆ ప్రతిమలను కూడా బహుకరిస్తారు. ఈ విభాగాల 6 విభాగాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా వచ్చి ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలు తిలకించి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలి. ప్రతి జతలో కూడా, ప్రతి జత వారు కూడా, రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదములు తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. కమిటీ సభ్యులు చిలంకూరి పాపిరెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నారు. సవ్వా సవరెడ్డి గారు, చిలంకూరి పాపిరెడ్డి గారు, సంకట రంజిరెడ్డి గారు, సంకట నరసింహారెడ్డి గారు, భవనాసి ఫకీరారెడ్డి గారు, పడిసిమల్లి కోటయ్య గారు, రెక్కల యలమందారెడ్డి గారు, కమిటీ వారంతా కూడా ఆహ్వానిస్తున్నారు. మీకు భోజనాల ఏర్పాట్లు కానీ, టెంట్ల ఏర్పాట్లు కానీ, వాటర్ సదుపాయం కానీ, ఎక్కడ కూడా లోటు లేకుండా వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు సోదరులందరూ కూడా 24/2/2023 ఈరోజు పల్టచ్ విభాగంలో ప్రారంభించి ఈ 6 రోజులు 1/3/2023 వరకు కూడా ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 6 విభాగాల్లో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.